తెలుసో తెలియకో ఒకసారి రేణుకను నిన్ను ప్రాబ్లంలో పెట్టాను. అవన్నీ మర్చిపోయి రేణుకని మాధవకి ఇచ్చి పెళ్లి చేయాలన్న నీ నిర్ణయాన్ని అభినందించాలని వచ్చాను. తల్లిని బిడ్డని వేరు చేస్తే తప్ప ఈ పెళ్లి జరగకపోవచ్చు. మీరేదైనా చేయండి, కానీ నా నుండి నా కొడుకును మాత్రం దూరం చేయకండి శర్వాణి. శర్వణి, రేణు, అన్నంలో చేకడిగే అంత బాధం కలిగింది నీకు? చచ్చా, అదే లేదు శర్వణి, ఎందుకు ఆకలిగా లేదు, అందుకే మధ్యలోనే లేచొచ్చేస్తాను. నువ్వు అబద్ధం చెప్పాలని ట్రై చేస్తున్నా, నీ కళ్ళల్లో కన్నీళ్లు నిజం చెప్తున్నాయి. అలా అన్నంలో చేకడిగేస్తే ప్రాబ్లం సాల్వ్ అవ్వదు రేణు. ఏ సమస్యలు నీకొక్కదానికేనా? సమస్యలు లేని మనిషిని ప్రపంచంలో ఒక్కల్ని చూపించు. నీకు కన్నీళ్లు బాగా అలవాటైపోయినాయి రేణు. ఏడవడం వల్ల సాల్వ్ అయ్యే ప్రాబ్లం ఒక్కటి చూపించు. శర్వాణి, అదేం కాదు, నాకు నిజంగానే ఆకలిగా లేదు, అందుకే చేయకడిగేశాను. సర్లే, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వచ్చాను. రా, నా రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. శర్వణి, కూర్చో. రేణు, ఇక నువ్వు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకునే రోజులు పోయాయి. నీ కొడుకుకొక తండ్రిని, నీకు మంచి భర్తని ఇస్తానని చెప్పాను కదా. ఇచ్చిన మాట ప్రకారమే మంచి వ్యక్తిని తీసుకొచ్చాను రేణు. ఇదిగో ఫోటోతో సహా తీసుకొచ్చాను, చూడు. అవునా? Thank you.
అదేంటి లేను, నీ పెళ్లి చేయడం కోసం చాలా రోజులుగా కనీసం నిద్ర కూడా పోకుండా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని తీసుకొనొస్తే అట్లీస్ట్ ఫోటో కూడా చూడకుండా ఎవరు ఏంటని కూడా తెలుసుకోకుండా ఏంటి లేని ఇదంతా. శర్వణి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే ఎగ్జైట్మెంట్, హ్యాపీనెస్ నా దగ్గర నుంచి రావు. అదే ఎందుకని అడుగుతున్నాను. పెళ్లి చేసుకునేవాడు ఫోటో పక్కనే ఉంటే కనీసం చూడాలనే కోరిక కూడా నీకు కలగట్లేదంటే ఏంటి దాని అర్థం? శర్వాణి, ఏ ఆడదానికైనా మొదటి పెళ్లిలో ఉన్న ఆనందం రెండో పెళ్లిలో ఉండదు. కావచ్చు, కాని నీ మొదటి పెళ్లి ఒక పీడకల, ఇతంతో నీ జీవితం పూలబాటవుతుంది రేణు. చూడు రేణు, మాధవ్ అని నా జూనియర్, చాలా మంచి వ్యక్తి. వాళ్ళమ్మగారు కూడా నాకు బాగా పరిచయం. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు రేణు. జోక్ చేస్తున్నావా శర్వాణి? నేనెవరో తెలియకుండా కనీసం నేనెలా ఉంటానో కూడా చూడకుండా అటువంటి మంచి వ్యక్తి నన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు శర్వాణి? అదేంటి రేణు అలా అడిగావు? తను నా ఫ్రెండ్, తనకి నేనంటే ఏంటో తెలుసు. నన్ను చేసుకోవడానికి నువ్వంటే ఏంటో తెలిస్తే సరిపోతుందా? నిన్ను చేసుకోవాలంటే నా గురించి తెలియాలి శర్వాణి. రేణు, ఈ మాత్రం తెలివి నాకు లేదన్నట్టు మాట్లాడతావేంటి? మాధవ్ కలర్ చూసో కాస్ట్ చూసో పెళ్లి చేసుకునేవాడు కాదు, క్యారెక్టర్ చూసి చేసుకునేవాడు. తన గురించి నాకు బాగా తెలుసు, నీకు తను 100% యాప్ట్. శర్వాణి, నీకు ఓకే కదా, ఇంకెందుకే డిస్కషన్? రేణు, నా ఇష్టం వేరు, నీ ఇష్టం వేరు, పైగా ఇది జీవితం. ప్లీజ్ శర్వాణి, జీవితం జీవితం అని భయపెట్టకు. లాస్ట్ టైం వికాస్ నేను ఇష్టపడే చేసుకున్నాను, ఏం జరిగింది? అయినా నాకు ఒక భర్త అనే అండ కావాలి, నా కొడుక్కి తండ్రి అనే నీడ కావాలి అని లాస్ట్ టైమే నీకు చెప్పాను. ఎందుకు ఈ ఫోటోలు ఫార్మాలిటీస్? నాకేం కావాలో ఎలాంటి పర్సన్ కావాలన్నది నీకొక్కదానికే బాగా తెలుసు. నీకిష్టమైతే నాకు ఇష్టమే. అది కాదు రేణు, మాధవ్ నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు, మంచి రోజు చూసి నేనే ఇక్కడ తీసుకొస్తాను. కానీ ఈలోపు నీ అభిప్రాయం ఏంటో నాకు చెప్పాలి కదా. నువ్వు ఎలా చెప్తే అలా వింటానని చెప్పాను కదా. ఇదే మాట మాధవ్ కూడా చెప్పాడు, ఇద్దరూ నా మీద బాధ్యత పెట్టారు. నీకు విషయం తెలుసా, నేను నీకు ఎంత కావలసిన దాన్నో తనకు అంతే కావలసిన దాన్ని. చూడు రేణు, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, మాధవ్ ఈ పెళ్లి కొప్పుకోవడం నువ్వు నీ కొడుకు ఎప్పుడో చేసుకున్న పుణ్యం వల్లే అయి ఉంటుంది. సరే శర్వాణి, నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాక ఇంకా ఎందుకు ఈ టాపిక్ గురించి డిస్కషన్? నీకెలా నచ్చితే అలా చే. సరే, మీరిద్దరూ నా మీద బాధ్యతలు పెట్టేశారు, నాకు మిగిలిన పనులు చాలా ఉన్నాయి, నేను వెళ్ళొస్తాను. ఇదిగో ఈ ఫోటో నీ దగ్గరే ఉంచు, ఓకేనా? బాయ్ రేణు. ఒకప్పుడు నేను మూర్ఖుళ్ళ, ఆస్తి కోసం మా రేణుక ఫోటోని రేఖకు చేతిలో పెట్టాను. చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని నా పెద్ద కూతురులా దాని జీవితం బాగు చేయాలనుకున్నాను, కాని ఇలా జరుగుతుందని అనుకోలేదు అమృత. అంకుల్, మాధవ్ శర్వాణిని ప్రేమిస్తున్నాడు, ఆ విషయం తెలియక శర్వాణి రేణుకకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. పాపం మా రేణు, గతంలో తెలిసి తెలిసి మోసపోయింది, మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది. ఎందుకంకు మా రేణుకి ఎందుకన్నీ ఇలా జరుగుతున్నాయి? అమృత,
నేను రేణుకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాను. అలాంటిది ఇప్పుడు నేనే వెళ్లి ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు అర్థం కావట్లేదు. అంకుల్, రేణుకుతో వికాస్ పెళ్లి నేను ఎలాగో ఆపలేకపోయాను. నాకెన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈసారి మా రేణుకుని కాపాడుకుంటాను. బాబాయ్, అర్చన, సమయానికి నాకు కావాల్సిన మీరిద్దరూ దొరికారు. ఏంటి రేణు సడన్ గా, ఏదైనా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏంటి అర్చన? నా పెళ్లితో అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోతాయంట. అంతెందుకు? నా పెళ్లి వల్లి మా అమృత మమ్మల్ని అందరినీ కలుస్తుందని మా కోయిదరు చెప్పాడు. అదేంటి అర్చన అలా చూస్తున్నావు? మా కోయిదరు చెప్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే నేను వస్తున్నానని, అదే అమృత వస్తుందని ఈ పెళ్లి కొప్పుకున్నావా రేణు? అదేంటి అర్చన అలా అడిగా? ఈ పెళ్లి నా కోసం కాదు, మా శర్వాణి, మా తాతయ్య, చైతన్య, చివరికి మా బాబాయ్, వీళ్ళందరి కోసం. ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడే. ఇతని పేరు మాధవ్, మా శర్వాణి కొలీగ్. శర్వాణి అడగగానే నాకు నా కొడుక్కి ఒక అండగా ఉండడానికి నా మెళ్ళ తాళి కడతానని ఒప్పుకున్నాడు అర్చన. రేణు, నువ్వు నీ వాళ్ళందరి కోసం ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా, లేకపోతే నీకోసం ఒప్పుకున్నావా? మా అమృత కోసం ఒప్పుకున్నాను అర్చన. అయ్యో రేణు, అమృత వస్తే వస్తుంది, తన కోసం నీ జీవితం నాశనం చేసుకుంటావా? పిచ్చి అర్చన, మా అమృత వచ్చాక ఇంకా నా జీవితం ఎందుకు నాశనం అవుతుంది? తను నన్ను, నా వాళ్ళందరినీ కాపాడుతుంది. తన గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు రేణు. మీ కోయదూర మాటల్ని బట్టి మీ అమృత బ్రతికే ఉందనే అర్థం అవుతుంది కదా. బ్రతికుండి కూడా ఇంతకాలం మీ దగ్గరికి రాని అమృత ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం వచ్చి ఏం ఉద్రిస్తుంది? ప్లీజ్ రేణు, అమృత కోసమో శర్వాణి కోసమో కాకుండా నీకోసం నువ్వు నిర్ణయం తీసుకో. నా కోసం నేను నిర్ణయం తీసుకోవడానికి నాకెవరున్నారు అర్చన? ఆస్తి లేదు, అయినా వాళ్ళు లేరు, అసలెవరున్నారు నాకు? అమృత శర్వాణిలే నా కాస్తి పాస్తులు, వాళ్ళిద్దరే నాకైన వాళ్ళు. బాబాయ్, మాధవ్ వాళ్ల కుటుంబంతో మీరే దగ్గరుండి అన్ని విషయాలు మాట్లాడాలి. మంచి చెడ్డలంతా మీరే చూసుకోండి. ఇదిగోండి బాబాయ్ మీ అల్లుడి ఫోటో. Thank you.
ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది నువ్వేం బాధపడకు అంకుల్ దగ్గరుండి అన్ని చూసుకుంటారు మాతో వాళ్ళ ఫ్యామిలీని కూడా కలుస్తారు కావాలంటే నేను తోడుకి వెళ్తాను అన్ని విషయాలు మా శర్వాణి డీల్ చేస్తుందని చెప్పింది అర్చన బాబాయ్ ఏదైనా డిస్కస్ చేయాలనుకుంటే శర్వాణి మిమ్మల్ని కలుస్తానని చెప్పింది శర్వాణితో డిస్కస్ చేయడం ఏంటి రేణు మీ బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాలి లేదంటే మాధవ్తో మాట్లాడాలి అంతేగాని శర్వాణితో మాట్లాడితే ఏం తెలుస్తుంది మా శర్వాణియే ఇప్పుడు ఆడపెళ్లి తరపు మగ పెళ్లి తరపు అయింది అర్చన మాధవ్ కూడా ఏదైనా ఉంటే శర్వాణితోనే డిస్కస్ చేయాలని చెప్పాడంట తని ఇప్పుడు వాళ్ళకే మగ మధ్యవర్తి సరే రేణు మీ బాబాయ్ నేను కలిసి శర్వాణిని కలుస్తాం అవును నువ్వు మాధవ్తో మాట్లాడావా ఆ అవసరం లేదు అర్చన ఏదైనా ఉంటే చూసుకోవడానికి శర్వాణి ఉంది మీరందరూ ఉన్నారు బాబాయ్ ఇక నేను వెళ్ళొస్తాను సరే అమ్మా నీకు నేను ఫోన్ చేస్తాను జాగ్రత్తగా వెళ్ళు బాయ్ అర్చన ఏంటి సడన్గా నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది కాదు ఎలా ఉన్నావని అడిగాను నువ్వు ఈ ప్రశ్న అడగడానికి ఎంత దూరం వచ్చావా నీకు తెలీదా నేను ఎలా ఉన్నానో శర్వాణి ప్లీజ్ నేను నీ ఫ్రెండ్గా నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను ఏమన్నావు అమృత ఫ్రెండ్గా వచ్చావా అంటే మన ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉందన్న విషయం కూడా నీకు గుర్తుందన్నమాట శర్వాణి లాస్ట్ టైం నేను మారిపోయానని నువ్వన్నావు కానీ మారిపోయింది నేను కాదు నువ్వు నేను మారిపోయానా ఏంటమృత నువ్వు నన్ను నిందించడం తప్ప నీకింకేం దొరకలేదా నాకంతా తెలుసు శర్వాణి నువ్వు మన రేణుకి పెళ్లి చేయాలనుకున్నావు మంచి నిర్ణయమే దానికి నేనేమీ కాదన్ను కాని నేను బ్రతికే ఉన్నానని నీకొక్కదానికి తెలుసు కదా కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఎందుకు శర్వాణి నన్ను అవాయిడ్ చేస్తున్నావు నువ్వు బ్రతికే ఉన్నావని తెలిసినా ఏం ప్రయోజనం అమృత అసలు నీ వల్ల మాకు ఏ సంతోషం మిగిలింది చెప్పు సారీ ఇప్పుడు నువ్వు అమృతవి కాదు కదా అర్చనవి కదా కోట్ల రూపాయలకి అధిపతివి కదా మీకు మాతో పనే ఉంటుంది
अर्थं कावडलेदु मनं इंतकालं ब्रतिकां चावडानिकि सिद्धपड्डां अलांटिदि नुव्वे नन्नु दिप्पिपोडुचुन्नट्टु माट्लाडुतुंटे ఏడుపుస్తుంది సర్వణి. ఇంకా నీ కన్నీళ్లను చూసి మోసపోవడానికి సిద్ధంగా లేవు అమృత. అయినా మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం. ఎందుకు అమృత మమ్మల్ని డిస్టర్బ్ చేస్తావు? సర్వణి, నువ్వు టేకప్ చేసిన కేసు వల్లేగా ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీకేం జరిగిందో తెలిస్తే ఇలా ఆలోచించావు. ఆ రోజు శ్రావ్య, నువ్వు చెప్పే కాకమ్మ కబుర్లు విని నమ్మడానికి ఇప్పుడు నేను సిద్ధంగా లేను అమృత. ఆ రోజు నేను ఇలాగే ప్రమీలాదేవి ఇంటికి వచ్చి కేసు గురించి అడిగాను. అవసరం అనుకుంటే నీ కోసం యూనిఫామ్ కూడా వదిలేస్తానని చెప్పాను. కాని నువ్వు నా వృత్తిధర్మం ఇది, నీ వృత్తిధర్మం అది అని నీతులు చెప్పావు కదా. మా డిపార్ట్మెంట్లో పరువంటుపోయాక ఇప్పుడొచ్చి సంజాషి ఇస్తుంటే నాకు సిగ్గుగా ఉందమృత. శర్వణి, ఒకరు సిగ్గుపడేలా నేనెప్పుడు చేయనని నీకు తెలుసు. అలాంటి పరిస్థితి వస్తే చావునైనా చేస్తాను. ప్లీజ్ అమృత, ఏం లేదండి. మీకేమైనా ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయా? ఐ మీన్ లవ్ ఫెయిల్యూర్ ఎక్సెట్రా. మీరు గెస్ట్ చేసింది కరెక్టే చైతన్య, నాది లవ్ ఫెయిల్యూర్.